తెలుగులోకి మలయాళం సూపర్ హిట్ హర్రర్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే, మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి నటించిన లేటెస్ట్ హిట్ మూవీ టాలీవుడ్లోకి రాబోతుంది. అదే బ్రహ్మయుగం. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హర్రర్ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్న సంగతి తెలిసిందే. కన్నడం, తమిళ్, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను ఇటు తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కాంతార, ట్రూ లవర్, మట్టి కుస్తీ, లియో చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి నటించిన లేటెస్ట్ హిట్ మూవీ టాలీవుడ్లోకి రాబోతుంది. అదే బ్రహ్మయుగం. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సైకాలజికల్ హర్రర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్పై చక్రవర్తి రామచంద్రన్, ఎస్ శశికాంత్ నిర్మించగా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన ఈ మూవీలో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు మమ్ముట్టి. ఇందులో అర్జున్, అశోకన్, సిద్ధార్థ, భరతన్, అమాల్, లిజీ వంటి నటీనటులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ విడుదల చేయనుంది. ఈ నెల 23న ఈ సైకలాజికల్ హర్రర్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.